కోచ్ జ్ఞానరాజుని. సో చాలామందిని అదరికొచ్చి అడిగేది ఏంటంటే, సార్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్, మళ్ళీ మెడిసిన్స్ ఆపగానే మళ్ళీ వచ్చేస్తుంది సార్ సేమ్ ప్రాబ్లం, ఎందుకు ఇట్లా అవుతుంది సార్? అంటే బికాజ్ ఆఫ్ నేను చెప్పేది ఏంటంటే లైఫ్ స్టైల్ మారాలమ్మా మీరు అంటా నేను. కాబట్టి మనం సింప్టమ్ని ట్రీట్ చేయకూడదు, రూట్ కాజ్ డిసీజ్ని పట్టుకోవాలి, రోగాన్ని పట్టుకోవాలి, కరెక్ట్గా పాయింట్ని పట్టుకోవాలి, అసలు రూట్ ఏంటి పట్టుకోవాలి. అది పట్టుకోకుండా మనం బయట దాన్ని మనం సాల్వ్ చేస్తున్నాం అనుకోండి సింప్టమ్ని, అది టెంపరీగా మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కానీ మరల మరల వస్తూనే ఉంటుంది. సో అట్లా మరలా వస్తుందంటే, రిపీటెడ్గా వస్తుందంటే అదే ప్రాబ్లం. మీ జీవన సరళి అంటే లైఫ్ స్టైల్ మొత్తాన్ని ఒకసారి రీఎగ్జామిన్ చేయాలి, మళ్ళీ మార్చుకోవాలి. మనం ఏంటంటే మన అలవాట్లు మార్చుకోలేము. మనం ఏంటంతసేపటి కూడా మన అన్నం సేమ్ అన్నం కూర తింటాను, సేమ్ ఇడ్లీ దోశ తింటాను, సేమ్ ఇట్లనే బ్యాడ్ లైఫ్ స్టైల్, వాటర్ సరిగా తీసుకోను, టెన్షన్ పడుతూనే ఉంటాను, స్లీప్ సరిగా ఉండదు, లేట్గా పడుకుంటాను, నెమ్మదిగా ఎడ్లీ లేస్తాను, ఇట్లాంటి మనం కొన్ని మనకి బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటాయి, సేమ్ టీవీ చూస్తాను, సేమ్ సెల్ ఫోన్, అవి మార్చుకోము. కానీ మనకి ఏదో టాబ్లెట్ ఇస్తే డాక్టర్ టాబ్లెట్ కానీ వేసుకుంటాం, అమ్మయ్య టెంపరీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకుంటాం. కాబట్టి మీది షార్ట్ కట్లే చూడకుండా పర్మనెంట్గా లాంగ్ టర్మ్ హెల్త్, లాంగ్ టర్మ్ వెల్నెస్, హెల్తీగా ఉండాలనుకుంటే మీరేం చేయాలి? మీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకోవాలి. మనకు కంఫర్టబుల్ ఉన్న ప్లేస్లోంచి కొంచెం నెమ్మదిగా అన్కంఫర్టబుల్ రావాలి. అది టెంపరీగా కంఫర్ట్ జోన్లోంచి మీరు అన్కంఫర్టబుల్ రావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ లైఫ్ టైం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మన జీవన సరళి, మన హ్యాబిట్స్, అలవాట్లు లైక్ వాటర్, స్లీప్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్, అవన్నీ మీరు కావాలనుకుంటే మా దగ్గర మంచి హెల్తీ కమ్యూనిటీ ఉంది, మంచి సమాజం ఉంది, అక్కడికి రావచ్చు. మీకు ఇక్కడ మేము ఏం నేర్పిస్తామంటే, మనకి ఆహారం అలవాట్లు మొత్తం మార్పులు ఎలా చేస్తాము, మనకి ఆ మంచి న్యూట్రిషన్ ఎట్లా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ అలవాట్లు, హెల్తీ కమ్యూనిటీ, వీటన్నిటి వల్ల మీకు డెఫినెట్లీ మార్పు వస్తుంది, సస్టైనబుల్ గ్రోత్, సస్టైనబుల్ చేంజ్ వస్తుంది, ఎప్పటికీ పర్మనెంట్గా ఉండే చేంజ్ కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఏం చేయాలి? వెంటనే మమ్మల్ని సంప్రదించండి.